अस्मद्गुरुभ्यो नमः श्रीमते रामानुजाय नमः कृष्णं वंदे जगद्गुरुं अंदर की वंदनालु ना पेरु वक्कपट्ल वृषाद्रिपति नेनु विजयवाड़ निवासिनी 13వ तेदी भक्ति टीवी लो महासहस्रावधानी श्री 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 గరికపాటి నరసింహారావు గారు విష్ణు సహస్రనామ వైభవాన్ని చాలా గొప్పగా వివరిస్తూ చివరిలో ఆ సహస్రనామము 54వ శ్లోకంలో వినయోజయ సత్యసంధు సంధు అంటూ ఒక అక్షరం ఎక్కువ ఉన్నదని అలాగే 92వ శ్లోకంలో అపరాజిత సర్వసహో అని ఒక అక్షరం ఎక్కువ ఉన్నది అని ఈ అనుష్టుప్ ఛందస్సునకు పాదమునకు 8 అక్షరములు ఇది ఒక్కొక్క అక్షరము 99 ఉన్నాయి కనుక ఒక్కొక్కటి ఎక్కువగా ఉన్నవని 5 సంవత్సరముల నుంచి వారు వీటిని గురించి బాధపడుతూ ఉన్నాము అని ఈ మధ్యనే వారికి ఎవరో మధ్వభాష్యము ఇచ్చారని దానిలో పాఠాంతరము కనిపించింది వినియోజ్య సత్యసంధో అంటూ 8 అక్షరాలతోనే ఉన్నది అని చెప్పారు అలాగే అపరాజిత అన్న చోట ఆ అనే అక్షరాన్ని తీసేస్తే అర్థమేమీ మారదు పరాజిత అని చెప్పుకోవచ్చు అని కొంచెం అర్థం కూడా వివరించారు వారు బాగానే ఉన్నది అంతవరకు కానీ ఆ మధ్వభాష్యము నేను ఎప్పటి నుంచో చదువుకున్నాను ఆ తర్వాత వారు ఇలా చెప్పారు అని చెప్పి మరలా అది కాదు భాష్యములో ఉన్నటువంటి విషయం మరొకటి ఉన్నది దానిని నేను అందరికీ కూడా వివరిస్తాను ఈ అక్షరములు ఎక్కువ అనేటటువంటి దాని ద్వారా మరి ఇప్పటి వరకు పారాయణ చేసేవారు ఒక రకంగా భయపడవచ్చు మనం ఇలా తప్పు చదువుతున్నామేమో అని వినయోజయ సత్యసంధు అనే అక్షరం అక్కడెక్కువ ఇక్కడెక్కువ చదివి తప్పు చదువుతూ ఉన్నామేమో మరి మన ఏమైనా పాపాలు చుట్టుకుంటాయో ఇబ్బందులు పడతామో అంటూ భయపడవచ్చు అందుకని అలాంటి భయం అవసరం లేదని దాని వివరణ నేను వినిపిస్తూ ఉన్నాను దయచేసి శ్రద్ధగా వినండి మధ్వభాష్యములో ఉన్నటువంటి విషయం ఇది ఆ వినియోజ్య అని చూపించారు ఆయన దానికి వివరం కూడా వివరణ రాశారు అంటే విప్రియం ఇత్యాదివత్తు విశబ్దో నయ్యర్థ అంటాడు అంటే వి అనే అక్షరం అక్కడ విశేషమని కాదు నయ్ తత్పురుషార్థము అంటే దాన్ని నిషేధిస్తుంది అని అంటే నియోజ్యో నభవతీతి వినియోజ్య అని అక్కడ అర్థము అంటారు ఆయన అయితే నియోజ్యుడు అంటే ఎవరనంటే అది నిఘంటు ఇచ్చే అర్థము సేవకుడు అని అర్థం నియోజ్యో నభవతి అంటే సేవకుడు కానివాడు అనగా రాజు అనే అర్థం వస్తుంది ప్రభు అనే అర్థం వస్తుంది అని దాని అర్థం అలాగే మరొకటి ఇంకొక ఉత్పత్తి కూడా చెప్పాడు ఆయన వివిధం జగత్తు నియోజ్యం యస్య ఇతివా ఈ జగత్తునంతటిని కూడా ఎవడు నియోగిస్తూ ఉన్నాడో అంటే దీన్ని సేవకత్వమును పొందుతూ ఉన్నాడో ఈ జగత్తంతా ఎవడికి సేవ చేస్తూ ఉన్నదో అని అర్థం వచ్చేటట్లుగా ఉన్నది అన్నారు ఆయన ఇక్కడ చెబుతూ ఉన్నారు అసలు విషయాన్ని వినండి కేచిత్తు కొందరు వినయోజయ పాఠం అవలంబ్య పాదస్య నవాక్షరత్వేపి ఇక్కడ వినయోజయ అనే పాఠాన్ని తీసుకున్నట్లయితే ఒక అక్షరం ఎక్కువయింది అయినప్పటికీ కూడా నా వా ఏకైన అక్షరేణ ఛందాంసి వియంతి అంటే ఒక అక్షరము చేత ఛందస్సు నాకు వ్యత్యాసము నా లేదు అని చెబుతున్నాడు ఆయన ఒక అక్షరం ఎక్కువైతే లేదు నా ద్వాభ్యాం రెండు అక్షరాలు ఉండకూడదు అని ఇది ఎవరు చెప్పారని అంటే బహురుచ బ్రాహ్మణోక్తేహే బహురుచ బ్రాహ్మణములో ఉన్నది అని చెబుతూ ఉన్నారు ఈ వ్యాఖ్యానంలో కనుక అది కూడా కరెక్టేనని దానికి కూడా అర్థం రాశారు ఆయన వినయతి దండం కరోతీతి వినయ అంటే వినయతి దండం కరోతి అంటే దండము చేసేవాడు అంటే దండించేవాడు జయతి ఇది జయ ఇచ్చాహు జయతి అంటే జయించేవాడు జయ ఇప్పుడు ఇది అలా ఉండకూడదు అని అంటే ఆయన ఇక్కడ అర్థాలు రాయకూడదు అసలు అర్థాలు కూడా రాశారు పైగా అక్కడ ఒక అక్షరం ఎక్కువైనా ఛందస్సుకి భంగం లేదని చెబుతూ ఉన్నారు ఇక 92వ శ్లోకం దగ్గర అపరాజిత అన్న చోట ఆయన వ్యాఖ్యానం రాశారు అసలు అక్కడ అక్షరం ఎక్కువనే మాట కూడా చెప్పలేదు ఆయన ఆయన ఏమని చెప్తూ ఉన్నారు నవిద్యతే పర ఉత్తమో యస్మాతీతి అపరహ ఎవనికంటే ఉత్తముడు లేడో అతడు అపరహ అనబడతాడు అని అపరశ్చ అసౌ అజితశ్చ అపరాజిత ఆ గొప్పవాడు అలాగే అజితుడు జయింపబడేవాడు ఎవరి చేత పరాజయం పొందనివాడు ఎవరో అతడు అపరాజిత అని చెప్పాడు
దానికి మరొక అర్థాన్ని కూడా చెబుతున్నాడు ఆయన. పైన రెండు అర్థాలు నియోజ్య అని చోట చెప్పినట్లుగా ఇక్కడ చెబుతూ ఉన్నాడు. నవిద్యతే పహ పాలకో యశ సహ అపహ. పహ అంటే పాలకుడు, నవిద్యతే ఎవడికి పాలకుడు లేడో అతడు అపహ. అంటే పాలకుడు లేడంటే అతనిని శాసించేవాడు లేడు, అతడే శాసకుడు అని. సచ అసౌ రాజితశ్చ, అలా ప్రకాశించేటటువంటి వాడు ఇది అపరాజిత అని అర్థాన్ని రాశాడు ఆయన. మరి తొమ్మిది అక్షరాలు ఎక్కువైతే అక్కడ కూడా ఒక మాట చెప్పాలి, భాష్యంలో అక్కడేం లేదు. అంటే మొత్తం మీద మనం చూసినట్లయితే అద్వైత మత స్థాపకులైన శంకర భగవత్పాదులు వారు కూడా వినయోజయ సత్యసంధో పాఠాన్ని స్వీకరించారు. అలాగే విశిష్టాద్వైత వ్యాఖ్యానం రాసినటువంటి ఆ భగవద్ రామానుజుల వారి ఆజ్ఞ చేత భగవద్ గుణదర్పణం అనే పేరుతో రాసిన శ్రీ పరాశర భట్టరు వారి వ్యాఖ్యానంలో కూడా వినయోజయ సత్యసంధు అనే పాఠము వారు అంగీకరించారు. అలాగే ఈ మధ్వభాష్యములో కూడా వినయో అనేటటువంటి పాఠాన్ని, వినయోజయ అనే పాఠాన్ని కూడా గ్రహించి ఆ రెండు అర్థాలు చెప్పారు ఆయన. ఆ రెండు పదాలకి విడదీసి అర్థాలు కూడా చెప్పి ఒక అక్షరము ఎక్కువైతే అది ఛందస్సు భంగము కాదని కూడా ఆ బహృచ బ్రాహ్మణంలో ఉన్నటువంటి ఒక వాక్యాన్ని చూపించారు ఆయన. ఇది ఎవరైనా సరే మధ్వ భాషల్లో చూసుకోవచ్చు, ఇది గ్రంథంలో ఉన్నటువంటి విషయమే తప్ప దాసేది కాదు కదా. కనుక ఎవ్వరూ భయపడిన అవసరం లేదు. ఒక అక్షరం ఎక్కువ చదువుతున్నామేమో, ఇది పొరపాటేమో అని అనుకోవలసిన అవసరం లేదు. త్రిమతాచార్యులు అంగీకరించినటువంటి పాఠమే వినయోజయ సత్యసంధో దాశార్హ సాత్వతాంపతి అనేది ఈ 54 శ్లోకంలోనూ కరెక్టే అది. అలాగే అపరాజిత సర్వసహో నియంత నియమోయమహ అని 92 శ్లోకంలో అది కరెక్టే. మరి వారు ఈ మధ్వభాష్యాన్ని పూర్తిగా చూశారో మరి లేదో నాకు తెలియదు. మరి వారి దగ్గర ఏ గ్రంథం ఉన్నదో మరి నాకు తెలియదు. సంస్కృత గ్రంథమే ఉన్నదో, తెలుగు అనువాదమే ఉన్నదో నాకు తెలియదు. కానీ ఈ సంస్కృత గ్రంథములో మాత్రం ఇలాగే ఉన్నది. దయచేసి ఎవ్వరూ కూడా దీనికి భయపడాల్సిన అవసరం లేదని మాత్రం మనవి చేస్తూ ఉన్నాను. ఎవ్వరూ భయపడవసరం లేదు, తప్పు చదివామేమో అనుకోని అవసరం లేదు. ఒకవేళ మార్చి చదివితే పొరపాటు చదివినట్టు అవుతుంది, గమనించండి. అది మార్చిగాని చదివినట్లయితే మీరు వినియోజ్య అని చదివారనుకోండి, ఒక్క ద్వైత భాష్యముని అనుసరించినట్లు అవుతుంది. అద్వైత భాష్యాన్ని, విశిష్టాద్వైత భాష్యాన్ని మీరు అనుసరించినట్లు కాదు. ఇక అపరాజిత అనే చోట అసలు మధ్వభాష్యంలో కూడా అక్షరం తీసేయలేదు. అప్పుడు మీరు ఈ త్రిమతాచార్యులని అనుసరించినట్టు అవరు. ఒక్కసారి గ్రహించండి. కేవలము ద్వైతాన్నే మీరు అంగీకరిస్తామని అంటే నేను ఎవరిని కాదనను. పాఠాంతరం కూడా చూపించారు వారు కూడా. ఆ నియోజ్య అనేటటువంటిది చదువుకుంటాము అని అంటే, వినియోజ్య చదువుకుంటాము అని అంటే మధ్వభాష్యాన్ని అన్నిటిలోనూ అంగీకరిస్తారా, అన్నిటినీ ఆచరిస్తారా? మీరు అసలు అదే పారాయణ చేస్తున్నారా ఆ పుస్తకాన్ని? కాదు, మీరు పారాయణ చేసేటటువంటి పుస్తకాలన్నీ కూడా ఈ ద్వైతమో అద్వైతమో విశిష్టాద్వైతమో వీరేసినటువంటి పుస్తకాలే. అసలు మత సంబంధం లేకుండా కూడా వేసేటటువంటి వాళ్ళు ఉన్నారు. కనుక దయచేసి ఇది తప్పు అని అనుకోని అవసరం లేదు. కావాలి అని అంటే ఎవరైనా సరే నా ఫోన్ నెంబర్ ఇక్కడ చెబుతూ ఉన్నాను, నన్ను సంప్రదించవచ్చు. నేను ఇది చూపిస్తాను. 9441363318 ఒక్కపట్ల వృషాధిపతి విజయవాడ. జై శ్రీరామ్.